చెల్లూరు సర్వరాయ షుగర్స్ ఫ్యాక్టరీలో కార్మికులకు రావాల్సిన వేతనాలు బోనస్లు చెల్లించకుండా సిబ్బందిని తొలగించడంపై తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో కార్మికులు నిరసన చేపట్టారు. 1956వ సంవత్సరంలో చెల్లూరు గ్రామంలో సర్వరాయ షుగర్స్ ఫ్యాక్టరీ స్థాపించారు. అప్పటి నుండి ఈ సంస్థ లాభాలతో అనేక ఫ్యాక్టరీలను నిర్మించి అనేక మంది కార్మికులకు ఉపాధి కల్పించారు. అయితే 2014-2015 సంవత్సర కాలం నుండి కార్మికులకు రావాల్సిన క్యాజువల్ లీవ్లు, యాన్యువల్ లీవ్లు, సీజనల్ ఆదివారాలు, ఓవర్ టైం, సీజనల్ పబ్లిక్ హాలిడేస్ కు సంబంధించిన బెనిఫిట్స్ కార్మికులకు ఇప్పటి వరకు చెల్లించలేదు. ఆగస్టు నెలలో సగం జీతం ఇవ్వడం మాత్రమే కాకుండా 87 మంది కార్మికులను పూర్తిగా ఫ్యాక్టరీ నిధుల నుండి తొలగించడాన్ని నిరసిస్తూ అనేక మార్లు యాజమాన్యంతో చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో సోమవారం స్థానిక వై జంక్షన్ నుండి ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ ఎం గాంధీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చెల్లూరు గ్రామ శాఖ అధ్యక్షుడు చోడే వెంకటరమణ, కార్మికుల ప్రెసిడెంట్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చాలా లాభాలు నడుస్తుందండి. ఈ లాభాల మీద చాలా వరకు కంపెనీలు కట్టారు. రామగిరి, కాసవరం, గోపాలపురం, సత్తుపల్లి చాలా ఫ్యాక్టరీలు కట్టారండి. 2014 నుంచి ఇప్పటి వరకు మాకు రావాల్సిన బకాయిలు ఏమీ ఇవ్వలేదండి. ఈ బకాయిల కోసం 29/7/2019 డీసీఎల్ గారితో మాట్లాడామండి. మాట్లాడడానికి మేనేజ్మెంట్ 8 సార్లు మీటింగ్ అయిందండి. దాంట్లో మేనేజ్మెంట్ వారు 4 సార్లు వచ్చారండి. కానీ మేనేజ్మెంట్ వారికి డీసీఎల్ గారు మాకు ఏమి న్యాయం చేయలేదండి. దాన్ని బట్టుకుని మళ్ళీ మేము జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్ దగ్గరికి వెళ్ళామండి. ఇవన్నీ చేస్తాం చూసి మేనేజ్మెంట్ వారు మాకు 197 మంది కార్మికుల్లో 87 మందిని లేపిస్తున్నాయా, ఫ్యాక్టరీ లాస్ ఉన్నాయా, మీరు లేయప్ అని చెప్పారండి. మాకు ఈరోజు సాయంత్రం డ్యూటీ దిగే టైంలో చెప్పిన వల్ల మొన్న ఆగస్ట్ 31 సాయంత్రం చెప్పిన వల్ల నిరసన తెలియజేస్తానండి. ఇది అందరికీ తెలియాలని చెప్పి మేము మన ఆర్డీఓ గారికి కూడా ఎంత పత్రం ఇవ్వడానికి వచ్చామండి. ఆయన కూడా స్పందించారండి. స్పందించి మీకు న్యాయం చేస్తామయ్యా, జేసీఎల్ గారితో కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత మీకు 1957లో చెల్లూరులో ఈ సర్వరాయ సూపర్ సమ్ అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థలో అనేక మంది జాయిన్ అవ్వడం, అలాగే 2014 వరకు కూడా ఆ సంస్థ అధిక లాభాల్లో వెళ్ళింది. ఆ లాభాలు పురస్కరించుకుని దానికి అనుబంధంగా మరి వ్యామగిరి, కేసవరం, అలాగే సత్తుపల్లి అనే రసాయన ప్లాంట్లు వాళ్ళు నిర్మించడం జరిగింది. అయితే ప్రస్తుత కాలంలో 2014 నుంచి సిల్లు సూపర్పేట నుంచి లాస్ నడుస్తున్నది వాస్తవం. అయితే దాన్ని బేస్ చేసుకుని అక్కడ పనిచేసే 197 మంది కార్మికులకు జీతలే కాకుండా వాళ్ళకి రావాల్సిన బోనసులు కానివ్వండి, క్యాజువల్ కానివ్వండి, సండే హాలిడేస్ కానివ్వండి, ఇటువంటివి కూడా రెండు పెండింగ్ పెడుతూ అప్డబ్ల్ ఇస్తూ అలాగే మరి వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. వారు ఇవాళ మరి దీనికి సంబంధించి లేబర్ కమిషనర్ని అలాగే అనేక రకమైన అధికారులు వాళ్ళు కలవడం జరిగింది. వాళ్ళు కూడా న్యాయం చేస్తున్నారు. మరి ఈరోజు కార్మికులు అందరూ కూడా తమ సమస్యలు తెలియజేయడం కోసం రామస్పురం ఆడివారు రావడం జరిగింది. అయితే వారు వెంటనే మా ఇచ్చిన రికమెండేషన్స్ పైన చూసి దీనికి ఇమీడియట్గా దీనికి లేబర్ కమిషనర్ గారిని అలాగే కలెక్టర్ గారిని తీసుకొని తీసుకెళ్ళి మరి కార్మికులందరిపై న్యాయం జరిగినట్టు విశ్వాసం చేసి వారు రానివ్వడం జరిగింది. అలాగే మరి చాలా అన్యాయం అండి. 197 మంది కార్మికులు గత 30 సంవత్సరాల నుంచి అదే సంవత్సరం అనుకున్న వాళ్ళకి ఈ రోజున మరి లేఖ నేరు ప్రకటించి వాళ్ళు బయటకు పంపించడం చాలా అన్యాయం. దీని మేము ప్రేమకు అందిస్తూ మరి వాళ్ళకి కార్మికులందరూ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పూర్తి మద్దతు ఈ యొక్క సమస్య పరిష్కారం వరకు కూడా పూర్తిగా వాళ్ళు సాధిస్తూ వారి మద్దతు తెలియజేస్తూ అలాగే జీతాలు కూడా చాలా తక్కువ 30 సంవత్సరాలు పనిచేస్తున్న మరి 30 సంవత్సరాలు పనిచేస్తున్న కార్మికులు 18,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ నిజంగా గవర్నమెంట్ ఆఫీసులు అంటే కనీసం చిన్న స్థాయి ఉద్యోగులు కూడా అంత తక్కువ చేయడం ఉండదు. 30 సంవత్సరాలు చేసే వాడికి అదే 30 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేస్తుంటే ఇవాళ 40-50 ఏళ్ళు 1 ఏళ్ళు 2 ఏళ్ళలో కానీ అదే సంస్థ నమ్ముకున్నా సరే ఈరోజు కూడా మరి చాలా అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే ఇచ్చే జీతాలు కూడా 2 నెలలకు 3 నెలలకు ఒక జీతం ఇవ్వడం, అలాగే సండే హాలిడేస్ కానివ్వండి, వావ టైమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఆఫ్ చేయడానికి ఇవన్నీ కూడా కాకుండా లేఅప్ అనేది ప్రకటించాలని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం ఉంది. మేము మాది పార్టీపరం ఒకరికి తీవ్రంగా కనిపిస్తున్నాము. వీరికి కార్మికులకి పూర్తిగా న్యాయం చేయవరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటూ